నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో గల కొక్కరకుంట గ్రామ 3వ వార్డులో త్రాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. డ్రైనేజీ మోరీలను అసలే శుద్ది చేయడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో ఎన్నిసార్లు చెప్పినా లాభం లేకుండా పోయిందని వాపోయారు. పంచాయతీ సెక్రటరీ గాని గ్రామ పారిశుద్ధ్య కార్మికులు గాని ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని స్థానిక ప్రజలు తెలిపారు. చిన్న కెనాల్ వాటర్ ఎంత వస్తాయి? అంత ఫ్లో వస్తుంది ఇళ్ళకి వెళ్ళి. అప్పుడు తక్కువకి సరిపోతుంది. పేరు మహిముద. మాది 3వ వార్డు కొక్కరకుంట రామడుగు మండలం కరీంనగర్ డిస్టిక్ మాది. మాకు వాటర్ ప్రాబ్లం ఉన్నది. 5 సంవత్సరాల నుంచి వాటర్ ప్రాబ్లం ఉన్నది మాకు. 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేరు. తర్వాత పోతే నల్లలు వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు సర్పంచులు వచ్చిండ్రు పోయినరు, కానీ వాటర్ మాకైతే నల్లలు వస్తలేదు. 5 సంవత్సరాలు మాకు వాటర్ రాక. పట్టించుకునేటోళ్ళు లేరు, పట్టించుకుంటా లేరు కూడా. మా పరిస్థితి ఇది. పోతే మళ్ళీ మోరీలు కూడా మాకు చక్కగా మోరీలే లేవు అసలు. ఆ కొంచెం మోరీ కట్టినందుకు ఆ మోరీకి తీసిన వాళ్ళు కూడా అంత చెత్త తీసిన వాళ్ళు లేరు. ఇప్పుడు మొన్న వర్షానికైతే మొత్తం మోరీ నిండిపోయింది. కొంచెం అంత వర్షం వస్తేనే చెత్త తీస్తలేరు, నా మోరీ తీస్తలేరు, నా మోరీ కట్టేటోళ్ళు లేరు, మాకు ఏది లేదు. ఇప్పుడు మా వర్షాకాలం మా పరిస్థితి ఏంటిదో ఏమో మాకు అర్థం అవటం లేదు. దయచేసి మమ్మల్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. మాకు వాటర్ రావాలి, మాకు ఎటు పెట్టి నల్ల నీళ్లు మాకు ఇంటి దాకా రావాలి. మరి అందరికీ వస్తున్నాయి, మాకు ఒక 3వ వార్డుకే మాకు ఇటు దిక్కు 1 hour చివారు మాది. ఎందుకు వస్తలేవో మాకు అర్థమవుతలేదు. వసంత పేరు బండారి వసంత. మాకు ఎంపీటీసి మోరు కట్టిండు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, తీస్తలేరు, మాకు ఎవరు పట్టించుకుంటలేరు. మాకు బోర్ వేసిండ్రు, ఆ బోర్ల నీళ్ళు సరిపోతలేవు, మాకు నల్ల నీళ్ళు వస్తలేవు. నల్ల నీళ్ళు రావాలి మాకు. తువ్వలేదు మాకు. మాకు మధ్యన టంబం ఉంది, ఆ టంబం తీసేయాలి. ఆ టంబం తీసేసి మోరు కట్టించిండు, ఆ మోరు కట్టించిండు, ఆ బోర్ వేసిండు. ఈ మోరు తీసడానికి ఎవరు వస్తలేరు. మాకు ఆ బోర్ వేసిండ్రు, ఆ బోర్ల నీళ్ళు సరిపోతలేవు. మాకు నల్ల నీళ్ళు రమ్మంటే వస్తలేవు. మాకు వాళ్ళు ఇత్తమంటున్నారు, ఇత్తలేరు. మీకు 2 నెలలు 2 నెలలు వస్తాయి అన్నారు. మళ్ళీ వస్తాయి అని తర్వాత కూడా ఆగు. సర్పంచ్ కానీ మాకు ఎవరు పట్టించుకుంటలేరు. 5 సంవత్సరాలే మాకు నీళ్లు రాక మేము మస్తు నానా తిప్పలు పడుతున్నాం. మేము ఎక్కడికెళ్ళో ఎత్తుకచ్చుకుంటున్నాం మేము నీళ్లు. మాకెవరు పట్టించుకుంటలేరు. మీరు 5 సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తే ఎవరిని అడగలేదమ్మా? ఎవరిని అడిగినాం. అడిగితే కూడా మాకు ఎవరు పట్టించుకుంటలేరు. అత్తయ్య అని అంటున్నారు, అత్తయ్యమ్మ అంటున్నారు, వస్తలేవు మాకు. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇప్పుడున్న ఎంపీపీ మోరు ఇట్లా కట్టించారు? ఇప్పుడున్న ఎంపీపీ మోరు కట్టించిండు, మళ్ళీ బోర్ వేసిండు. మా బాధ చూడలేక బోర్ వేసిండు, కానీ ఆ బోర్ల నీళ్ళు వస్తలేవు మాకు. బోర్కి మోటార్ ఫిట్ చేసిండ్రు, బోరింగ్ ఫిట్ చేస్తే ఆ వాటర్ ముగ్గురు పట్టుకోగానే అయిపోతున్నాయి. ఆ నీళ్లు మాకు సరిపోతలేవు. 3 ఇండ్లలో పట్టుకోగానే ఆ బోర్ల నీళ్లు అయిపోతున్నాయి. మా ప్రాబ్లం ఏంటిదో మేము ఎవ్వరికి చెప్పుకోన లెక్క ఉన్నాయి. మొన్న ఎమ్మెల్యేకి చెప్తే ఎమ్మెల్యే చెప్పి వేయించిండ్రు, మోటార్ ఫిట్ చేయించారు. ఎమ్మెల్యే గారే మోటార్ ఫిట్ చేయించిండ్రు. మాకు హ్యాండ్ పంప్ ఉండేనండి, హ్యాండ్ పంప్కు మోటార్ ఫిట్ చేయించిండ్రు. ఆ నీళ్లు వస్తలేవు మాకు. మాకు హ్యాండ్ పంప్ ఉండే ఫస్ట్ అయిపోతున్నాయి. ఆ హ్యాండ్ పంప్కు మాకు ప్రాబ్లం అవుతుందంటే మోటార్ ఫిట్ చేయించారు. అవి 3 ఇండ్లలో పట్ట వరకే ఆ వాటర్ అయిపోతున్నాయి. మాకు నల్ల నీళ్ళు వస్తలేవు. మాకు ఎటు పెట్టి మాకు నల్ల నీళ్ళు కావాలండి. మాకు మేము గ్రామ పంచాయతీ నుండి మొర పెట్టుకున్నా కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు. మమ్మల్ని పట్టించుకుంటలేరు. మొన్న మాట్లాడితే 2 నెలలు 2 నెలలు పైప్ లైన్ క్లియర్ చేస్తామని అన్నారు. తర్వాత మీకు 2 నెలలు కూడా మీకు రావు నీళ్లు అని అంటున్నారు. మేము ఈ ఊర్లో ఉన్నామా లేమా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది అధికారంలో ఉన్న వాళ్ళు కూడా మీకు ఖచ్చితంగా చెప్తాం. మరి ఈ నీళ్ళు మాకు అత్తయ్య రావా, మేము ఈ వాడలో ఉన్నామా లేమా, ఈ ఊర్లో ఉన్నామా లేమా, మరి
ఇప్పుడు మీకు ప్రధానంగా కావాల్సింది ఏందమ్మా? మాకు మోరి కావాలి, మాకు నీళ్లు కావాలి, నల్ల నీళ్లు కావాలి. ప్రస్తుతానికి మాకు అక్కడ రోడ్ ఉంది, ఆ రోడ్ తవ్వలేదు, ఏం లేదు. సీసీ రోడ్ కావాలి, సీసీ రోడ్ కావాలి, మోరి కావాలి. అక్కడ వాటర్ కావాలి మాకు. ప్రస్తుతానికి మాకు నల్ల వాటర్ అయితే కళ్ళకు పోయాలి. అక్కడ కొకరకుంట మెయిన్, అక్కడ కొకరకుంట మొత్తం ప్రాబ్లం అది. మా ప్రాబ్లం దయచేసి అధికారంలో ఉన్న వాళ్ళు అధికారులు అందరూ సాల్వ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం మేము.